హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. చట్ట ప్రకారం ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలని గవర్నమెంట్కి తెలియజేస్తూ ఉండాలి. బట్ ఇప్పటివరకు అలా ఎవరూ చేయలేదు. కానీ ఒక ఉత్తరప్రదేశ్ మాత్రం కాస్త భిన్నంగా ఉందనే చెప్పొచ్చు. అక్కడ ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది. మీకు జీతాలు కావాలి అని అంటే ప్రతి సంవత్సరం కూడా మీ ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, కానీ ఏవైతే ఆ పత్రాలు ఉంటాయో అవి గవర్నమెంట్కి తెలియచేయాలి అని చెప్పి వాళ్ళు ఒక కండిషన్ పెట్టడం జరిగింది. మరి ఇదే కండిషన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కూడా వస్తే ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ నిజంగా తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసే అంత క్యాపబిలిటీ ఇక్కడ గవర్నమెంట్స్కి ఉందా? ఒకవేళ ఉంటే ఎలా ఉండబోతుంది? ఇలాంటి ఎన్నో అంశాల గురించి మాట్లాడదాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ప్రతి సంవత్సరం గవర్నమెంట్కి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి మనం అనుకుంటున్నటువంటి ఒక అంశం గురించి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు అది మన తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చుంటే ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఉందో వాటిని యాక్సెప్ట్ చేయగలుగుతుంది అసలు? ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు ఆస్తులు బయట పెట్టాలి అనేది మన కోరిక కాదు, చట్టం చెప్తుంది. అదే చట్ట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఖచ్చితంగా వాళ్ళ ఆస్తుల్ని ప్రతి ఏడాది కూడా ప్రకటించాలి. ఆస్తుల్ని ఒక పోర్టల్ ఉంటుంది, గవర్నమెంట్ పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లో ఖచ్చితంగా వాళ్ళు సబ్మిట్ చేయాలి డాక్యుమెంట్స్ని. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ కుటుంబీకుల ఆస్తులు మొత్తం సబ్మిట్ చేయాలి. కానీ ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆస్తుల్ని ప్రకటించాలి, వాళ్ళు పోర్టల్లో అప్లోడ్ చేయాలి వాళ్ళ పత్రాలని, ఆస్తులకు సంబంధించిన వివరాల పత్రాలని అనేది ఏ ప్రభుత్వం అడిగి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సాహసం చేసినటువంటి దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక కండిషన్ పెట్టారు, మీకు జీతాలు కావాలంటే ఖచ్చితంగా మీ ఆస్తుల వివరాలని పోర్టల్లో అప్లోడ్ చేయండి అని చెప్పి చెప్పారు. ఒకవేళ ఎవరైనా సరే అప్లోడ్ చేయకపోతే ఆస్తుల వివరాలు మీకు జీతాలు రావు ఇక ఈ నెల నుంచి అని చెప్పి చాలా క్లియర్గా మ్యాండేటరీ ఇచ్చేశారు అక్కడ. దాంతో దాదాపు 18 లక్షల మంది అక్కడ ఉద్యోగస్తులు ఉంటే దాంట్లో 26% ఇప్పుడు ఆస్తులు ప్రకటించారంట. అంటే మిగతా ఎంతమంది? దాదాపుగా ఇంకా 64% మంది ప్రకటించాలి. 64% మంది ఇంకా ప్రకటించాలా? అంత ఒత్తిడి చేస్తున్నప్పటికి కూడా. అందుకే ఆయన ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు మీరు ఆస్తులు ప్రకటించకపోతే నేను జీతాలు ఇవ్వలేనని చెప్పాడు ఆయన. అయినప్పటికీ కూడా 26% ప్రకటించారు, మిగతా 64% ప్రకటించలేదని అంటే 74% ప్రకటించలేదని అంటే దాని అర్థం ఏంటి? లెక్కలేను తను. అందుకే అతను కండిషన్ పెట్టాడు, 74% ఉంది ప్రకటించలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రకటిస్తేనే నేను జీతాలు ఇస్తానని చెప్పేసి నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి జీతాలు లేవని చెప్పేసి దానికి సంబంధించి ఇప్పుడు పోర్టల్లో ఇప్పుడు అందరూ అప్లోడ్ చేసేటువంటి పనిలో ఉన్నారు అని చెప్పి చెబుతున్నారు. అలాగే కొన్ని రాష్ట్రాలు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. మీకు రిజర్వేషన్లు కావాలంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఉన్నారో లేదా ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్నారో, అంటే జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ కాలేజెస్లో చదివిస్తేనే రిజర్వేషన్లు వర్తింపజేస్తాము. అదర్వైజ్ మీరు ప్రైవేట్ కాలేజీలో చదివించి కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ కాలేజీలో చదివించి రిజర్వేషన్లు వర్తింపజేయమంటే సాధ్యం పడదు, సాధ్యం కాదని చెప్పి కొన్ని ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకున్నాయి. సో ఓవరాల్గా ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే రేషన్ ఇలాంటివన్నీ పెడుతున్నారు కదా, ఒకే దేశం ఒకే చట్టం ఇవన్నీ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. కాబట్టి మొత్తం భారతదేశానికి సంబంధించి ఈ ప్రభుత్వ ఉద్యోగులకి ఒకే కండిషన్ ఉండాలి. చట్టం ఉంది, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఇంప్లిమెంట్ చేయడం వల్ల జీతాలు లేవు అని చెప్పి ఒకవేళ భారత ప్రభుత్వం కనుక ఆ పని చేస్తే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ వాళ్ళ ఆస్తుల్ని ప్రతి ఏడాది అప్డేట్ చేసి ఆ డాక్యుమెంట్స్ని కూడా వాళ్ళు అప్లోడ్ చేయాలి. అది అప్రూవల్ అయిన తర్వాతనే జీతాలు ఇవ్వాలి. అలాంటి చట్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. సపోజ్ తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆస్తులను ప్రకటిస్తున్నారా అని అంటే ఎవ్వరూ ప్రకటించరు. కానీ ఎప్పుడన్నా ఏసీబీ వాళ్ళు కనుక రైట్ చేస్తే కొన్ని 100 కోట్లు దొరుకుతున్నాయి. అటెండర్ మీద ఏసీబీ వాళ్ళు రైట్ చేసినా కానీ కొన్ని 100 కోట్లు బయటపడుతూ ఉన్నాయి. ఆ మధ్యకాలంలో టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులు ఏసీబీకి దొరికితే వీరు వాళ్ళ నిండా డబ్బులే, లాకర్ల నిండా బంగారమే, ఇంటి నిండా గోల్డు తర్వాత వెండికి సంబంధించినటువంటి వస్తువులతోటి నిండిపోయి ఉన్నాయి. దాదాపు 5000 కోట్ల రూపాయలు ఉన్నట్టు
తేల్చారు. సో ఏ ఉద్యోగం మీద ఏసీబీ రైడ్ చేసినా కానీ వాళ్ళ ఆస్తులను చూసుకుంటే కనుక కొన్ని వందల కోట్ల రూపాయలు ఉంటూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కనుక వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను కనుక అప్లోడ్ చేస్తే అంతకు మించినటువంటి ఆస్తులు ఉంటే కనుక ఇమీడియట్గా రికవరీ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎంతమంది ఉద్యోగుల మీద, కొన్ని లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది ఉద్యోగుల మీద ఏసీబీ వాళ్ళు రైడ్ చేసేటువంటి అవకాశం ఉంది? సో కాబట్టి ఈ ఆస్తుల వివరాలను కనుక వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రకటిస్తే వాళ్ళు బినామీ పేర్లు పెట్టుకున్న వాటిని కూడా బయటకు తీయచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే పత్రాలను అప్లోడ్ చేస్తారో ఆస్తుల వివరాలను ప్రకటిస్తారో అవి తప్ప మిగతా అన్ని దొంగ ఆస్తులు ఉన్నట్టే కదా లెక్క. సో కాబట్టి ఒక ఉద్యోగికి ఇప్పుడు ప్రభుత్వ ఆఫీస్ ఉంటుంది, ఈ ప్రభుత్వ ఆఫీస్ దగ్గర ఇదిగో ఇంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఈ ఉద్యోగికి ఇది ఇన్ని ఆస్తులు ఉన్నాయని ప్రకటించాలి బోర్డు. చాలామంది గతంలో అనేక సందర్భాల్లో ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. సపోజ్ ఒక ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉంటారు ఒక 50 మంది, ఈ 50 మందికి సంబంధించి ఒక బోర్డు తయారు చేసి ఆ బోర్డులో ఇదిగో ఇక్కడ ఫలాని ఎక్స్ పర్సన్ ఎంఆర్ఓ, వై పర్సన్ ఎండిఓ, జెడ్ పర్సన్ అసిస్టెంట్ క్లర్క్, ఏదో పోస్ట్ ఉంటుంది, వాళ్ళ ఆస్తులకు సంబంధించి వివరాలు ఇవి అని చెప్పి ప్రకటించాలి. వాళ్ళ ఆస్తుల వివరాలు ప్రకటించాలి. సో వాళ్ళకి సంబంధించి వివరాలు ప్రకటించాలని చెప్పి చాలా సందర్భాల్లో డిమాండ్ చేశారు ప్రజా సంఘాలు కూడా. అప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలకు తెలుస్తుంది ఇతని ఆస్తులు ఇంత ఉన్నప్పుడు ఇతను ఎలా లీడ్ చేస్తున్నాడు లైఫ్ని అనేది ఇమీడియట్గా అర్థమైపోతుంది. అప్పుడు అతని మీద చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి అలాంటి ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి ప్రభుత్వం కావాలని యోగి ఆదిత్యనాథ్ అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు. సో తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి సాహసం చేస్తారా అని అంటే అసలు ఉద్యోగస్తులే భయపిస్తున్నారు పాలకుల్ని. మేము తలుచుకుంటే ప్రభుత్వాలను పడగొడతాం, మేము తలుచుకుంటే ప్రభుత్వాలను ఎక్కిస్తాం అనేటువంటి స్థాయికి ప్రభుత్వ ఉద్యోగులు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసారు. కాబట్టి ప్రభుత్వాలు వీళ్ళని కట్టడి చేసేటువంటి పరిస్థితి ఉందా తెలుగు రాష్ట్రాలు అంటే కట్టడి చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోనో లేదా తెలంగాణలో ఉండే ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు లేదంటే రేవంత్ రెడ్డి మీ ఆస్తులు ప్రకటించండి అని చెప్పి డిమాండ్ చేయగలరా? మీ ఆస్తులు ప్రకటించకపోతే నేను మేము జీతాలు ఇవ్వము నెక్స్ట్ మంత్ నుంచి అని చెప్పి చెప్పేటువంటి ధైర్యం చేస్తారా? అలాంటి పరిస్థితి లేదు తెలుగు రాష్ట్రాల్లో. ఈవెన్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదంటే ఇతర ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళు ఆస్తులు ప్రకటించాలి ప్రతి సంవత్సరం. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ప్రతి సంవత్సరం కూడా గత 10-15 సంవత్సరాల నుంచి ఆస్తులు ప్రకటిస్తున్నారు వాళ్ళు. మీరు కూడా ప్రకటించండి అని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ప్రజాప్రతినిధులకి అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ ప్రకటించారా? ఏ రోజు కూడా 30-40% మించి ప్రకటించాల. అసలు ఆయన ప్రకటించిన తర్వాత ఆయన ఆదర్శంగా తీసుకుని ప్రకటించినటువంటి వాళ్ళు ఏళ్ళు మీద లెక్క ఇచ్చు ప్రకటించట్లే వాళ్ళు. అంటే కఠినమైనటువంటి నిర్ణయం, కఠినమైనటువంటి ఆదేశం ఇవ్వకపోతే వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి ప్రకటించేటువంటి అవకాశం లేదు. అందుకే యోగి ఆదిత్యనాథ్ లాగా మీరు ప్రకటించకపోతే మీకు జీతాలు ఇవ్వం, మీకు ప్రోటోకాల్ ఉండదు అని చెప్పి చెప్తే ఖచ్చితంగా ప్రకటిస్తారు కదా ఆస్తులు. సో కాబట్టి యోగి ఆదిత్యనాథ్ని ఆదర్శంగా తీసుకొని మిగిలినటువంటి రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనుక ప్రభుత్వ ఉద్యోగుల మీద ఇలాంటి చర్యలు తీసుకోకపోతే అవినీతి సామ్రాజ్యం పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగుల్లో 80% ఉద్యోగులు అవినీతి కంపుతోటి ఉన్నారు. వాళ్ళు ఏ చిన్న పని చేయాలన్నా కానీ వాళ్ళు అవినీతి సొమ్మును ఆశిస్తూ ఉన్నారు. ఒకవైపు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు, అయినా కానీ పని చేయడానికి ఆయన డబ్బులు అడుగుతారు. 80% ఉద్యోగులు అదే పనిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద కనుక కట్టడి చేసేలాగా చర్యలు తీసుకోకపోతే కనుక, అట్లీస్ట్ ఉన్న చట్టాలని కఠినంగా కనుక అమలు చేయకపోతే కనుక సమాజాన్ని మింగేసేటువంటి పరిస్థితి ఈ ఉద్యోగ సంఘాలకి లేదంటే ఉద్యోగుల్లో ఉంది. అందరి నల్లేం కానీ చాలా కొద్దిమంది మాత్రం నిజాయితీ పరులు ఉన్నారు. సో కాబట్టి వీళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అది కట్టడి చేయాలంటే యోగి ఆదిత్యనాథ్ మాదిరిగా కఠినమైనటువంటి చర్యలు వీళ్ళ మీద తీసుకోవాలి. సో ఆయన ఆస్తులు ప్రకటించకపోతే జీతాలు ఇవ్వమని చెప్పారు, వీళ్ళు కూడా అలా చెప్పాలని చెప్పి మనం ఆశిద్దాం.